ఈ కరోనాను తగలబెట్ట. ఒక సినిమా లేదు, శకారం లేదు, వండుకోవడం, మెంగడం, పడుకోవడం ఇదే సరిపోతుంది. ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉన్నా లాకప్ లో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఐసీయూలో ఉండే కంటే ఇంట్లో ఉండడం మేలు కదా, ఆక్సిజన్ మాస్క్ అంటే ఈ మాస్కే మేలు కదా. ఇప్పుడు ఇంట్లో కూర్చోకపోతే రేపు అందరూ నా ఫోటో ముందు కూర్చొని పాపం చాలా మంచోడు చెప్పిన మాట వినకుండా బయట తిరిగాడు, ఆ కరోనాకి బలైపోయాడు అని అందరూ మాట్లాడుకుంటారు. కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో ఇప్పుడు మనకి ఇవి రెండు అలాగా. సమాజానికి దూరంగా ఉండడం అంటే ఒకప్పుడు సన్యాసం, కానీ ఇప్పుడు కరోనా విన్యాసం. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పటికైనా పోతాం అనుకోండి, కానీ ఇప్పుడే పోవడం అన్నది కరెక్ట్ కాదు కదా. సార్ పాలు పేపర్. ఏయ్ అక్కడే ఉండరా, లోపలికి రాకో, లోపలికి వచ్చాడు చంపేస్తాను నిన్ను. జరుగు, దూరంగా జరుగు. అంత భయం ఎందుకు సార్, నా కరోనా లేదు. నీకు లేదేమో కానీ పాల ప్యాకెట్కో న్యూస్ పేపర్కో ఉందేమో, ఎవరికి తెలుసు. అంటే వీటికి కూడా మాస్క్ వేయమంటారా? మరి లేకపోతే ఏంటి సార్, మీరు పాల ప్యాకెట్ కూడా కరోనా ఏంటి సార్? అవునయ్యా బాబు, ఈ పాల ప్యాకెట్ ఉందే, ఇది తయారు చేసే చోట కొన్ని వందల మంది ఉంటారు. అంతమందిలో ఎవరు కరోనా ఉందో లేదో తెలీదు. ఇది వాళ్ళ చేతుల మీదుగా డిస్పాచ్ సెక్షన్ కి, తర్వాత స్టోరేజ్ సెక్షన్ కి, అలా ఊరంతా తిరిగి తిరిగి మన ఇంటికి వస్తుంది. మనం పొద్దున్నే లేవగానే డైరెక్ట్ గా వచ్చి ఈ పాల ప్యాకెట్ ను మనం ముట్టుకుంటాం, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. ఒకవేళ దీని మీద వైరస్ గాని ఉంటే ఇక అంతే సంగతులు. అలా పాకి పాకి ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అవుతుందయ్యా. అయితే మరి ఇప్పుడు ఎలా సార్? ఆ పాల ప్యాకెట్ ని కింద పెట్టకుండా అలాగే పట్టుకొని ఉండు. ఆ పాల ప్యాకెట్ నీ బకెట్ లో ఇవయ్యా. ఇందులో వేయడం ఏంటి సార్? ఈ బకెట్ లో ఉన్నవి శానిటైజర్ కలిపిన నీళ్లు. ఆ బకెట్ లో పాల ప్యాకెట్ వేస్తే దాని మీద ఉన్న వైరస్ చచ్చిపోతుందిగా. అందుకు ఓహో వెరీ గుడ్ ఐడియా సార్. మరి ఇస్త్రీ పెట్టేందుకు సార్? న్యూస్ పేపర్ ని ఇస్త్రీ చేయడానికి. న్యూస్ పేపర్ ని ఇస్త్రీ చేయడం ఏంటి సార్ విచిత్రంగా? న్యూస్ పేపర్ ని బాగా ఇస్త్రీ చేస్తే దీనికి వేడి వల్ల దానికి ఉన్న వైరస్ చచ్చిపోతుందిరా బాబు. మీకు ఇంత గొప్ప గొప్ప ఐడియాలు ఎలా వస్తున్నాయి సార్? ఏముంది, ఈ లాక్డౌన్ వల్ల ఖాళీగా ఇంట్లో కూర్చొని ఇలాంటి ఐడియాలు అన్నీ వస్తున్నాయి. దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది సార్. ఏమర్థమైంది? మీరు బిజీగా ఉన్నప్పుడు కంటే కూడా ఖాళీగా ఉన్నప్పుడే మీ బుర్ర బాగా పనిచేస్తుందని అర్థమైంది. ఎదవ పంచలేసామనుకో హంటా వైరస్ తెచ్చి అంటిస్తాను. బాబోయ్ నాకు వద్దు సార్. ఈ అడ్డమైన వైరస్లన్నీ చైనాలో ఎందుకు పుట్టుకొస్తున్నాయి సార్? పుట్టిన ప్రతి జీవిని పీక్కు తింటారుగా ఎదవలో, అందుకే అక్కడే పుట్టుకొస్తున్నాయి. కరోనా వైరస్ కంటికి కనబడి కాస్త పెద్ద సైజులో ఉంటే దాన్ని కూడా ఉడకబెట్టుకుని ఉప్పు కారం కలుపుకొని తినేస్తారు ఎదవలో. అసలు డైనోసార్లు కూడా ఈ చైనా ఎదవలో తినేసి ఉంటారు. అంతేగాని వాటంతటా అంతరించిపోయి ఉండవు. ఈ కరోనా వైరస్ కి భయపడి బ్రెయిన్ గిల్స్ పిచ్చి పిచ్చివన్నీ తినడం మానేస్తాడేమో. ఇంత జరుగుతుంటే మన బాబాలు ప్రార్థనలు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి మాయం చేయొచ్చు కదా కరోనాని. ఎవడ కాపాడతాడరా ఇప్పుడున్న పరిస్థితుల్లో? డాక్టర్లు, దేవుళ్ళు, గుళ్ళు, చర్చిలు, మసీదులు ఇవేవి మనల్ని కాపాడలేవు. మనం ఇప్పుడు లాక్డౌన్ లోకి వెళ్ళాం, కానీ నిత్యానందం ఎప్పుడో లాక్డౌన్ లోకి వెళ్ళిపోయాడు. బహుశా ఆయన కరోనాను ముందే ఊహించుంటాడు. బయట పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్. నిన్న నేను పెళ్లి చూపులకని వెళ్తే పోలీసులు ఏకంగా పట్టుకొని నాకు పెళ్లి చేసి పంపించేశారు సార్. అవునరా, వాళ్ళు కొట్టుడు చూస్తుంటే కరోనా బాధితుల కంటే పోలీసుల బాధితులే ఎక్కువయ్యేలా ఉన్నారు. డబ్బున్నోడు రోగాలు తెస్తున్నాడు, పేదోడు రోడ్ల మీద తన్నులు తింటున్నాడు. ఈ కొట్టుడేదో విమానాశ్రయంలో విమానం దిగ్గానే కొట్టుంటే ఇప్పుడు సామాన్య ప్రజల దెబ్బలు తినే ఉండేవారు కాదు కదా. ఇంతకాలం జనాలతో వేగి వేగలిసిపోయిన ప్రకృతి కాస్త రెస్ట్ తీసుకుందామని రీఫ్రెష్ బటన్ నొక్కిందిరా. ఇలా పాల ప్యాకెట్లు, పేపర్లు శుభ్రం చేసుకుని వాడుకోవాలి. నువ్వు కూడా ఇంటికి పోయిన తర్వాత అన్ని కడుక్కొని వాడుకో. ఆ మాస్క్ వేసుకో, పేపర్ కింద పడి అది వెళ్ళు, తర్వాత ఇస్త్రీ చేసుకొని తీసుకో.